యెహోవా కోపం తెచ్చుకొనుము నా విరోధుల ఆగ్రహము నడుచుటకై లేను నన్ను ఆదుకునుటకై మేల్కొనుము న్యాయ విధిన నీవు నియమిస్తున్నావు కదా జనము సమాజంగా కూడి నిలుచుకున్నప్పుడు వారికి పైగా పరమందు ఆశీర్వదించుము యెహోవా జనులకు తీర్పు తీర్చువాడు యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చు యథార్థ హృదయములను రక్షించి దేవుడే నా తేడములుగా ఉన్నావు న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు ఒకడును మల్లని ఎడల ఆయన తన సత్యము పదును పెట్టును తన బిందు ఎక్కుపెట్టి దానిని సిద్ధపరిచి ఉన్నాడు వారి కొరకు మరణ సాధనములను సిద్ధపరిచి ఉన్నాడు తన అంబులను అగ్నిమానములుగా చేసి ఉన్నాడు వాడు గుంట త్రవ్వి దానిని లోటు చేసి ఉన్నాడు తాను తగిన గుంటలో తానే పడిపోయింది వాడు తలంచిన చేతి వాని నెత్తి మీదకే వచ్చింది వాడు యోచించిన బలత్కారం వాని నడి నెత్తి మీదనే పడింది యెహోవా న్యాయం వివరించేవాడని నేను ఆయనకు కృతజ్ఞత చెల్లించను సర్వాంగతడైన యెహోవా నామం కీర్తించను అదే ఎక్స్ప్లెయిన్ చేస్తారా ఈ యొక్క కీర్తనంలో అండి 7:3 ఒకసారి చూద్దాం 3:4 యెహోవా నా దేవా నేను ఈ కార్యము చేసిన యెడల నా చేత పాపము జరిగిన యెడల నాకు సమాధానముగా నుండువానికి నేను కీడు చేసిన యెడల 4 వరకు అండి 4 వరకు చదివాను అయితే ఇక్కడ నీతి అనే దాని గురించి మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ ప్రస్తావన ఐ థింక్ అక్కడ వచ్చింది కదా అన్రైట్ చేసినెస్ అని వచ్చిందండి ఒకసారి మళ్ళీ చదువుతారా 7:3 7:3 యెహోవా నా దేవా నేను ఈ కార్యం చేసిన యెడల నా చేత పాపము జరిగిన యెడల నాతో సమాధానముగా నిండిన వానికి నేను కీడు చేసిన యెడల అని అంటున్నాడు గాని ఎడల ఎడల అంటున్నాడు కానీ నేను చేశానని ఒప్పుకోలే అందుకని 8 దగ్గరికి వెళ్ళాం 8 చూడండి 7:8 యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు యెహోవా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నా విషయంలో నాకు న్యాయం తీర్చును నీతి అని చెప్తున్నాడు సో
ఇక్కడ డేవిడ్ దావీదు ఒక రాంగ్ కాన్సెప్ట్ లో వెళ్తా ఉన్నాడు. తన ఒక నీతిని బట్టి, తన ఒక ఇంటిగ్రిటీని బట్టి తను తీర్పు తీర్చమని చెప్తా ఉన్నాడు. యాక్చువల్లీ ఒకవేళ మనము అంటే ఎప్పుడైతే మనము నిజంగా దేవుని యొక్క ప్రత్యక్షతను చూస్తామో మన జీవితం కనపడింది, మన జీవితం కనపడంగా ఇమీడియట్లీ మనం ఎన్లైటన్ అవుతాం, ఎన్లైటన్ అవ్వగానే కన్విక్ట్ అవుతాం. కన్విక్ట్ అయ్యి మన ఒక మనం చేసిన తప్పిదాలను, మనం చేసిన పాపాలు మనం దేవుడు చూపించినప్పుడు ఇమీడియట్లీ మనం అది కన్ఫెస్ అవుతాం. అందుకే నిన్నటి దినాన మనం కీర్తనలు 51 అధ్యాయం చదువుతున్నప్పుడు ఆ 51 అధ్యాయంలో అప్పుడు కీర్తనకారుడైన దావీదు ఆ తను తను కన్విక్ట్ అవుతాడు. అందుకనే అది ఎప్పుడు జరిగింది అంటే నాతాను అనే ప్రవక్త దావీదు దగ్గరికి వచ్చి దావీదుకి బెత్షెబాతో చేసిన తప్పిదాన్ని గుర్తు చేసినప్పుడు అప్పుడు తను కన్విక్ట్ అయ్యి తను ఒప్పుకుంటాడు. అవన్నీ ఒప్పుకొని నిన్నటి దినాన మనం చదివాము ఏ విధంగా అయితే తను తన తల్లి గర్భం నుంచే తను పాపంతో కని ఉన్నాడని, తన తలంపులు ఆలోచనలు అన్ని కూడా పాపంలోనే ఉండయని తను కన్విక్ట్ అయి ఉంటాడు. అంటే ఈ యొక్క పాత నిబంధనలో అనేకమైన కీర్తనలు ఎట్లా ఉంటాయంటే వాళ్ళ నీతి గురించి చెప్తానే ఉంటారే కానీ ఆ అసలు మన నీతి ఎటువంటిదండి? యెషయా 64:6 యెషయా 64:6 మేమందరము అభ్యుత్తుల వంటి వారం అయితేమా? 64:6 అండి. అంతేనా? ఒక్క నిమిషం చదువుతున్నాను. మేమందరము ఆపు వలె వాడిపోతుంది, గాలి వాన కొట్టుకొని పోయినట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయను. ఎంతో క్లియర్ గా అక్కడ రాయబడిందంటే ఫర్ ఆల్ ఆఫ్ అస్ బికెమ్ లైక్ ఏ హూ ఈజ్ అన్క్లీన్ అన్నాడు, అపవిత్రులు. అండ్ ఆల్ అవర్ రైచియస్నెస్, మన అన్ని అందరి నీతి ఎటువంటిదంటే మురుగుడ్డతో సమానం. అండ్ వి ఆల్ వెదర్ లైక్ లీఫ్, మనం అందరం కూడా ఆకురాలిపోయినట్టుగా అయిపోతూ ఉంటాం. అవర్ ఇనిక్విటీస్ లైక్ ద విండ్, మన ఒక తప్పిదాలు అపరాధాలు అటువంటి చెదరగొట్టినట్టుగా ఉన్నాం. విఆర్ క్యారీడ్ అవే అంటాడు. సో ఇక్కడ అంతా కూడా ఏముంది అంటే మన ఒక నీతి ఎటువంటి నీతి మురుగుడ్డుతో సమానం. అదే విషయాన్ని ఇది పాత నిబంధనలో, అదే విధంగా కొత్త నిబంధనలో రోమీలు 7:18 నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుతును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు కలుగటలేదు. ఎంతో క్లియర్గా ఉందండి, ఆయన చేద్దాం అనుకున్నా కూడా, ఆ ఇంటెన్షన్ చేద్దాం అనుకున్నా కూడా తన శరీరంలో మంచి అనేదే నివసించట్లేదని పౌలు క్లియర్గా అంటే రాస్తున్నాడు. ఇదే విషయాన్ని మనం అంటే మనం దేవునితో ప్రార్థించేటప్పుడు, మనం స్తుతించేటప్పుడు ఇక్కడ కీర్తనకారుడు ఏ విధంగా స్తుతిస్తున్నాడు అనే విషయాన్ని మనం ఇద్దరు వ్యక్తుల్ని మనం ముందు పెట్టి మనం మాట్లాడుకోవచ్చు. లూకా సువార్త 18:9-14 చదువు. తామే నమ్ముకుని ఇతరులను ఇద్దరితో ఆయన ఈ ఉపమానం ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి వారిలో ఒకడు పరిచయుడు ఒకడు పరిచయుడు నిలువబడి, దేవా నేను దోషులను అన్యాయస్తులను వ్యభిచారులైన ఇతర మనుషుల వలె అయినను ఈ సుంకర వలనైనను ఉన్నందుకు నీకు కృతజ్ఞత చెల్లించుచున్నాను. వారు 2 మార్లు ఉపవాసం చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి
తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడినయు, తను తాను తగ్గించుకున్న వాడు హెచ్చింపబడిన. ఆమేన్. 1 తిమోతి 1:15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనది ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను. ఆమేన్. సో ఇక్కడ అంతా కూడా చదువుతున్నప్పుడు ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైంది అంటే, మనిషిలో ఏ మనిషిలో కూడా నీతి అనేది ఏమీ లేదు. మన నీతి మురుగుడ్డుతో సమానమని, మనము అంటే దుర్నీతివంతులుగా ఉండాలని మన ఉద్దేశం లేదు, కానీ మన శరీరంలోనే పాపం అనేది నివసిస్తుందని, దాని నుంచి బయటకు రావాలంటే ఏం చేయాలని కూడా పౌలు అంటా ఉంటాడు. అయితే ఈ యొక్క నీతి అనేది ఎవరికైతే ఉన్నదో వాళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉండిద్ది. నీతి అనేది దేవుడు చూడాలి, కానీ ఆ నీతి కూడా మంది కాదు, అది దేవుని నీతి. అంటే దేవుడే మనకు నీతి అయి ఉన్నాడని ఎవరైతే గ్రహిస్తారో, ఎవరైతే వాళ్ళ స్వనీతిని బట్టి వాళ్ళు చేసే ప్రార్థన అన్నప్పుడు, ఈ ఇద్దరిని ఎగ్జాంపుల్ గా చూపించి దేవుడు మాట్లాడిన మాటప్పుడు, అక్కడ ఫరిసయుడు కనపడ్డాడు, అదే విధంగా ఒక ట్యాక్స్ కలెక్టర్ కనపడ్డాడు. మరి ఫరిసయుడు ఏ విధంగా ప్రార్థన చేశాడు, ఆయన తను తాను చాలా ఎంతో హెచ్చింప చేసుకొని, నేను 2 మార్లు ప్రార్థన చేస్తున్నాను, ఉపవాస ప్రార్థన చేస్తున్నాను, వారానికి పదవు వంతిస్తున్నాను, మరి నేను ఇట్లాగా ట్యాక్స్ కలెక్టర్ లాగా ఈ సుంకపుదారులాగా నేను లేను అని తనను తాను ఏ విధంగా సెల్ఫ్ రైట్ చేసి చెప్పుకుంటున్నాడు. అదే విధంగా ఈ యొక్క పన్ను కలెక్ట్ చేసే వ్యక్తి ట్యాక్స్ కలెక్టర్ ఏ విధంగా ఉండి, నేను తల ఎత్తుతానికి కూడా నేను అర్హుణ్ణి కాను ప్రభా అని చెప్పేసి ఆయన ఎంత హంబుల్ గా ఉన్నాడు. అందుకని అక్కడ క్లియర్ గా రాయబడినంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పేసి, తనను తాను హెచ్చింపబడిన వాడు తగ్గింపబడును అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఇక్కడ నిజమైన మన నీతి ఎవరు అంటే అది దేవుడు అయి ఉన్నాడు. ఇక్కడ మనం చూడాల్సిన నిర్ణయం అంటే ఈ యొక్క కీర్తనలో 7వ అధ్యాయంలో దావీదు రియలైజ్ అవ్వలేదు. ఏ విధంగా అంటే యోబులో కూడా, యోబు మన అధ్యాయం చదివినప్పుడు, యోబు 2వ అధ్యాయం చివరి వరకు కూడా యోబు చాలా తన భార్యతో కూడా చాలా క్లారిటీగా మాట్లాడతాడు. కానీ 3వ నుంచి మన 25వ అధ్యాయం వరకు కూడా యోగు దేవునితో కూడా వాద్వివాదాలు చేస్తూ ఉంటాడు, తన నీతి గురించి మాట్లాడతాడు. అంటే పాత నిబంధన కాలం అంతా కూడా వారి నీతి గురించి మాట్లాడతారు. కానీ మనకు క్లియర్ గా అర్థమైంది యెషయా 56:6 ప్రకారంగా మన నీతి మురుగుడ్డుతో సమానము, నీతిమంతుడు ఒకడును లేడని చెప్తా ఉన్నారు. అయితే ఇక్కడ ఈ పరిస్థితి వచ్చినప్పుడు రియలైజ్ చేయాల్సింది ఏంటంటే, నిర్ధనాన్ని చెప్పుకున్నట్టుగా పరిస్థితులు వచ్చినప్పుడు ఆ పరిస్థితి రావడానికి కారణం ఏంటి అనేది చూసినప్పుడు దావీదు చూడాల్సింది ఏంటంటే, దావీదు ఆ పరిస్థితులు రాగానే దేవుని వైపు టర్న్ అయ్యి తను రియలైజ్ అయ్యి ఇమీడియట్లీ కన్ఫెస్ అవ్వాల్సింది. కన్ఫెస్ అవ్వాల్సిన చోట ఆయన తన రైచియస్నెస్ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దానివల్ల ఏమైందంటే ఆయన తెలుసుకోవటానికి 51వ అధ్యాయం వరకు పట్టింది టైం. సో ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్స్ అరైజ్ అవుతాయో ఇమీడియట్లీ నిర్ధారణ చెప్పుకున్నట్టుగానే మనము టర్న్ అవ్వాలి. మనం దేవుని వైపు టర్న్ అయినప్పుడు మనకు తెలుసు, టర్న్ అయినప్పుడు ఆటోమేటికలీ ఆయన రక్తము మనం ఆయన్ని అడిగినప్పుడు, మనల్ని క్షమించమని అడిగినప్పుడు ఆయన యొక్క రక్తం మన సమస్త పాపాలని కడిగి వేసేసింది. కడిగి వేయటమే కాకుండా మళ్ళీ నిర్దోషంగా నిలబెట్టింది ఆయన ముందు. ఆ సమయంలో మాత్రమే ఆయన విందులో అంటే ఆయన యొక్క ఉత్సహించి ప్రజలుగా మళ్ళీ తిరిగి మనం రీఎస్టాబ్లిష్ అవ్వగలుగుతాము. ఎప్పుడు వరకు అయితే మనం కన్విక్ట్ అవ్వము, మనం ఎంత స్తుతించినా ఎంత చేసినా కూడా 51వ అధ్యాయం వరకు కూడా ఈ యొక్క కీర్తనకారుడు ఎంత చెప్పినా కూడా అదేదో పెదాలతో చెప్పాడు, కానీ హృదయపూర్వకంగా తను అనుభవిస్తున్నాడు, నిజంగా అనుభవిస్తున్నాడు. కానీ మెయిన్ రీజన్ ఎందుకు దేవుడు తీసుకొని వచ్చాడు అది గ్రహించిన స్థితి వల్ల తను రియల్లీ కన్ఫెస్ అయ్యే సిచ్యువేషన్ రాలేదు. అందుకే అసలు యాక్చువల్లీ మనం ఇది చూడాలి అంటే మనకున్న బలులు ఒక వాస్తవికతను చూస్తే మనకి మెయిన్లీ 5 టైప్స్ ఆఫ్ బలులు ఉండే. ఆ బలుల్లో కూడా మెయిన్లీ 2 విషయాలు మనం మాట్లాడితే, మొట్టమొదటిది దహన బలి అంటారు. దహన బలి అంటే పైనుంచి కింద వరకు దేవుడు కంప్లీట్లీ దహించబడ్డాడు. కంప్లీట్లీ అంటే అక్కడ కంప్లీట్లీ దహించబడ్డాడు. ఆ దహించబడింది
అంటే బలులు రెండు విధాలుగా చూడొచ్చు. ఎట్లా అంటే, ఒకటి దేవుని దృష్టి నుంచి చూడాలి, రెండోది ఏ అయితే వ్యక్తి ఇస్తున్నాడు అర్పిస్తున్నాడో ఆ వ్యక్తి నుంచి చూడాలి. మనం చూస్తుంది ఏంటి అంటే, మన మన ఉద్దేశంలో ఈ దహన బలి ఎటువంటిది అంటే, అది మన సమస్త పాపాలకి పరిహారంగా మారిపోయిన బలి, అంటే పాప పరిహారార్థ బలి అంటాం మనం. అంటే దేవుడు దేవునికి నరుడు ఇచ్చే బలి ఏంటి అంటే, అర్పించే బలి, అది పాపాలకి పరిహారంగా ఉన్న బలి, పాప పరిహారార్థ బలి. అదే దేవునికి మనిషిని చూసే విధానంలో ఎట్లా ఉంటుంది అంటే, ఆ బలిని అది ఎట్లా ఉంటాయంటే కంప్లీట్ దహించేస్తున్నాడు. ఇది దహన బలి అంటారు. అంటే ఒకే బలి దాన్ని చూసే విధానంలో రెండు విధాలుగా ఉంటాయి. ఒకటి దహన బలిగా కంప్లీట్ దహించేస్తున్నాడు, తండ్రి కంప్లీట్లీ ఆ ఒక బలిగా ఉన్న కుమారుని కంప్లీట్లీ దహించేశాడు. అదే ఇక్కడ ఇచ్చే వ్యక్తి ఎట్లా ఇస్తున్నాడంటే, తన ఒక పాపాలకి పరిహారంగా ఇస్తున్న బలి. ఇది మొదటిగా రక్షణ పొందుకున్న ప్రతి ఒక్కరు చేసే పని. దీన్ని మనం ఏమంటామంటే దహన బలి అంటాం. కంప్లీట్ దేవుడు తండ్రి ఏమంటాడంటే దహన బలి అంటాడు, దహించి వేస్తాడు అంతే. అంటే మనకు బదులుగా ఆయన దహించబడ్డాడు పైనుంచి. అందుకనే నిలువెల్ల పైనుంచి కింద వరకు కూడా రక్తపు ముద్దగా దేవుడు మారిపోయాడు, కంప్లీట్లీ చనిపోయాడు. రెండవదిగా మనం చూసేది ఏంటంటే, ఇది దేవుని యొక్క దృష్టిలో, తండ్రి యొక్క దృష్టిలో మన పట్ల ఎట్లా ఉంటుంది అంటే, అది నైవేద్య బలిగా కనబడతా ఉంటుంది. కానీ మన ఉద్దేశాల్లో ఎట్లా కనబడుద్ది అంటే, మనం అర్పించే మనకు ఎట్లా ఉంటుంది అంటే, అది అపరాధ పరిహారార్థ బలి. అంటే మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము దేవుల్లో ఎప్పుడైతే బ్రతకము, అంటే 24 గంటలు దేవుల్లో ఉండటము, ఆత్మలో ఉండటము, వాక్యములో ఉండటము మే నాట్ బి పాసిబుల్. ఆ సమయంలో మనము కీర్తనకారుడైన దావీదు వలె పైనుండవలసిన వాళ్ళము కింద చూడవచ్చు. ఆ సమయంలో పడిపోవడం కూడా జరిగిపోవచ్చు. ఇంకా అది తప్పించుకొని ఉంటే బాగుండేది, కానీ ఆయన చివరికి ఉరియాని చంపేయటం వరకు జరిగిపోయింది, తన భార్యని జబర్దస్తిగా లాక్కోవటం కూడా జరిగిపోయింది. కొన్ని కొన్ని అటువంటి తప్పిదాలు ఉంటాయి, అవి క్షమించరాని తప్పిదాలు. కానీ కొన్ని తెలియకుండా తెలుసో అపరాధాలు కూడా చేస్తాం, దీన్ని ఏమంటామంటే అపరాధ పరిహారార్థ బలి. సో దేవుని తండ్రి యొక్క దృష్టిలో ఎటువంటిగా ఉందంటే, ఆ అపరాధ పరిహారార్థ బలి నైవేద్య బలిగా ఉంది. మన దృష్టిలో ఎట్లా ఉందంటే అపరాధ పరిహారార్థ బలిగా ఉంది. సో మనము దేవుడికి ప్రతి దినము ప్రతి క్షణము మనం చేసిన అపరాధాలు కి పరిహారంగా యేసుక్రీస్తు వారి ఇవాళ కూడా ఆయన రక్తం మనం ముందు చిందించి రక్తం కారుతానే ఉంది. ఆ రక్తాన్ని మనం అపరాధాల యొక్క పరిహారంగా మనం తీసుకొని ఎప్పుడైతే తండ్రి ముందుకు వెళ్ళి కన్విక్ట్ అవుతా ఉంటామో, ఆటోమేటిక్లీ ఆయన మనలో దాగు మడత మచ్చ ఏమీ లేకుండా కడిగి వేస్తాడు. సో ఈ రెండిటి ఈ ఈ యొక్క మొత్తం 4 బలుల యొక్క వాస్తవికత ఏంటి అంటే, తండ్రికి మనకి మధ్యలో దూరమైనది ఆ ఒక గ్యాప్ ని ఫుల్ఫిల్ చేస్తాయి అన్నమాట ఈ బలులని. సో దీని అన్నిటి మనం ఏమనొచ్చు అంటే, ఇది సమాధాన బలి అంటాం. అంటే తండ్రికి మనకి మధ్యన సమాధానంగా అయిపోయిన బలి ఎవరో కాదు, అది స్వయాన యేసుక్రీస్తు వారు. మనం అప్లై చేయాల్సింది ఏంటి అంటే, మొదటిగా వాక్యాన్ని మనం చదువుతున్నప్పుడు, వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు మొదటిగా జరగాల్సింది అంటే, మనము ఆ వాక్యం మనతో మాట్లాడుతున్నప్పుడు తెలుసో తెలియకు చేసిన తప్పిదాలు మన ముందు చూపించచ్చు. కొన్ని మరణకరమైన పాపాలు కూడా కనపడవచ్చు. ఆ సమయంలో మనం మొదటిగా చేయాల్సింది, వి షుడ్ టర్న్ టు ద గాడ్, వి షుడ్ టర్న్ టు గాడ్ అండ్ వి షుడ్ కన్విన్స్ కన్విక్ట్ వి షుడ్ కన్ఫెస్ విత్ అవర్ మౌత్. మనం దేవునికి దేవుని వైపు తిరిగి దేవుని అడగాలి, దేవుని నన్ను క్షమించి ప్రభువాని, దేవుని క్షమించమని అడిగినప్పుడు దేవుడు క్షమిస్తాడు, ఖచ్చితంగా క్షమిస్తాడు. ఎటువంటి పాపమైనా సరే అది దేవుడు క్షమిస్తాడు. ఆ విధంగా దేవుని వైపు టర్న్ అయ్యి మనం చేయాల్సిన అది. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఏం చేశాడంటే, ఆయన వైపు తిరగటానికి 51 అధ్యాయం పట్టింది. ఈ 7వ అధ్యాయంలో ఏం జరిగిందంటే, ఆయన తన నీతిని చూడు ప్రభువా, నా నీతి నా ఇంటిగ్రిటీని చూడు, నా రైచియస్నెస్ నా ఇంటిగ్రిటీని చూడమని చెప్పాడు. దానివల్ల ఈ కీర్తనకారుడు అయిన దావీదు ఈ యొక్క సిచ్యువేషన్ లో తను చూడలేకపోయాడు. అందుకని తన నీతి గురించి స్వనీతి గురించి చెప్తున్నాడు, కానీ తను చేసిన తప్పిదానికి తన జ్ఞాపకం చేసుకోవాలి. సో ఎప్పుడైతే దేవుని వైపు మనం టర్న్ అవుతామో మన నీతి మనకు కనపడదు. మన నీతి ఎట్లా కనపడుద్ది అంటే, ఆ ఒక ఫరిసీయుడు నీతి కన్నా ఆ ఒక ఆ ట్యాక్స్ కలెక్టర్ ఏ విధంగా సుంకపుదారుడు ఏ విధంగా తనను తాను చూసుకున్నప్పుడు ఆటోమేటికలీ తను నేను తల ఎత్తి చూడటానికి కూడా నేను అర్హుని కాను ప్రభువా,
అని తను ఎట్లాగైతే మాట్లాడాడో, మనం దేవుని వైపు మనం చూసినప్పుడు అనగా వాక్యం వైపు చూసినప్పుడు అర్థం వల్లే మన జీవితం మనకు కనపడుతుంది. సో ఇమ్మీడియట్లీ మనం మనం వి విల్ జస్ట్ ఫాల్ డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, వి విల్ బో డౌన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్, అండ్ వి విల్ జస్ట్ టేర్ డౌన్ అవర్ సెల్ఫ్ అండ్ వి విల్ ఫోర్ అవర్ సెల్ఫ్ అండ్ స్పీక్ టు ద లార్డ్, లార్డ్ ఫర్గివ్ మీ ఆల్ మై ట్రెస్ పాసెస్, నేను చేసిన తప్పిదాలు అపరాధాలు అన్నింటినీ నన్ను క్షమించి ప్రభు అని మనం అన్ని ముందు ఒప్పుకొని తర్వాత అక్కడి నుంచి మనం ఫ్రెష్ గా అయిపోతాం. అప్పుడు దేవుడు మనల్ని మళ్ళీ ఫ్రెష్ గా తీసుకుంటాడు, స్వీకరిస్తా ఉంటాడు. సో ఈ కీర్తనలో నాకు మరి నెట్ నుంచి మరి ఎందుకు మరి కాన్ఫరెన్స్ కాల్లో ఉన్నానో తెలియదు కానీ ఈ క్లియర్లీ శామ్స్ ఎప్పుడు మొదలైంది అనేది చూస్తే, మొదటిగా మనం కన్విక్షన్ జరిగినాక దాని తర్వాతే ఈ శామ్ అనేది, అంటే కీర్తనలు అనేది మన నిజంగా మన హృదయం నుంచి బయటకు వచ్చింది. కీర్తనలు మొదటిగా రావాలి అంటే మన హృదయం నుంచి రావాల్సిందంటే మన అపరాధాలకి పరిహారంగా ఆయన బలి అయ్యున్నాడని, మనం మొదటిగా మనం అపరాధాలు చేస్తున్నామని, అపరాధాలు ఏదైతే చేశామో అవన్నీ కూడా ఒప్పుకొని ఆయన వైపు టర్న్ అయినప్పుడు మాత్రమే ఆయన స్వీకరిస్తాడని మరి దేవుడు నాకు నాతో మాట్లాడాడు. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ వండర్ఫుల్ డే లార్డ్. లార్డ్ వి లవ్ యూ అండ్ వి ప్రైజ్ యూ. ప్రభా మేము వందనాలు, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా అందరి కొరకు ప్రభా దేవా, దేవా కార్చిన రక్తము దేవా తండ్రి ఎంత గొప్పదో నాయన. నిలువెల్ల దేవా తండ్రి సొగసైనను స్వరూపమైనను లేకుండా దేవా తండ్రి నలిగిపోయి ఉన్నావు, చితికిపోయి ఉన్నావు ప్రభా. ఏ మంచి లేని నన్ను మమ్మల్ని నువ్వు ప్రేమించి ఉన్నావు ప్రభా. దేవా తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రభా దేవో తండ్రి మేము పాపంతో పట్టుకున్నాము, మా ఆలోచనలు మా క్రియలు అన్ని పాపంతో ఉండేయని దేవా. దేవో తండ్రి మరి మాకన్నా ముందుగా ఉన్న పూర్వజులే దేవా మా వారి సాక్ష్యం ఇస్తున్నారు ప్రభా. నిజంగా ఆయన మా తలంపులు మా ఆలోచనలు అన్ని కూడా అంతే ఉండేవి ప్రభా. అయితే దేవో తండ్రి మా తలంపులు బట్టో మా క్రియలను బట్టో నువ్వు ప్రేమించలేదు నాయన. ఆనాటి కాలం నుంచే ప్రభా జగత్ పునాది వేయకుండా ముందుగానే మమ్మల్ని ప్రేమించి ఉన్నావు ప్రభా. మేము మంచివాడమని నువ్వు ప్రేమించలేదు ప్రభా. దేవోతని నీ స్వరూపం అందు చెప్పబడి ఉన్నవారము, నీ బిడ్డలమై ఉన్నామని నువ్వు ప్రేమించి ఉన్నావు ప్రభా. దేవాన్ని ఏమి అనిపించడమే నొప్పులమే నాయన. దేవోతండి ఈ లోకంలో అనేక మంది జ్ఞానులు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, అయితే ఈ ఎన్నికకి యోగ్యులు కాని మమ్మల్ని నన్ను మమ్మల్ని దేవుని ఎన్నుకున్నాం. దేవోతని కళ ఎత్తి మేము చూడలేము నాయన, నీ దేవోతని నీ వైపు చూడలేము లేని వారం ప్రభు. నిజంగానే ప్రభు లోకపు దేవోతండి సాంగత్యం ట్యాక్స్ కలెక్టర్ వలే ప్రభు లోకాన్ని సంపాదించుకుందామని, లోకాన్ని దేవోతండి మరి పోగు చేసుకోవాలని బ్రతికిన దినాలు నాలో జీవితంలో ఎన్నో అయినప్పటికీ ప్రభు దేవోతండి నువ్వు నన్ను ప్రేమిస్తానే ఉన్నావు ప్రభు. దేవోతండి నిజంగానే ప్రభు మా వైపు మేము చూసినప్పుడు దేవోతండి నా కొరకు మా కొరకు దేవా నువ్వు చేతులు చాచి అనుదినము అనుక్షణము దేవవుతండి మా వైపు తేరు చూస్తున్న దేవానికి వందనాలు. నీ వైపు ఎప్పుడు తిరుగుతున్నా అని దేవాతండి. నిజమే నాయన నువ్వు ఎన్నిసార్లు తిరిగినా ఎన్నిసార్లు చేతులు చాచినా రాలేని స్థితిలో ఉన్న నా బ్రతుకు నాకు ఎన్నోసార్లు చూపిస్తానే ఉన్నావు. క్షమించండి దేవతండి, నీ వైపు తిరగటం నేర్పండి ప్రభు. దేవా నీలో మాత్రమే జీవం ఉన్నది, నీ తప్ప దేవ ఎక్కడ కూడా జీవం లేదు ప్రభు. నీలో మాత్రమే సమాధానం ఉంది, నీలో మాత్రమే సంతోషం ఉంది. దేవా నిన్ను విడిచి మేము ఎక్కడికి పోగలం ప్రభు, నిన్ను విడిచి మేము బ్రతకలేము. ఇది నిజమైన దేవ వాస్తవం ఉన్నది ప్రభు. నీలో బ్రతకటం నేర్పండి, విడిచి ఉండటం నేర్పండి ప్రభు. నీకు కొంచెం వేసుకున్నప్పుడు కీర్తనాకారుడైన దావీదు ఏ విధంగా అయిపోయాడు ప్రభు. దేవా దుష్టుల ఆలోచన చెప్పున పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చున్న చోట కూర్చుంటా అనే కీర్తనకారుడు మొదటి అధ్యాయంలోనే మాట్లాడిన వ్యక్తి. దేవ ఏ విధంగా తను దూరం అయిపోయాడు ప్రభు. దేవవు తండ్రి మేము కూడా మాట్లాడే వారంగానే ఉన్నామేమో, దేవ క్రియల్లో లేకపోయాము, మమ్మల్ని క్షమించి మొదటిగా మేము కనిపించబోతు. దేవవు తండ్రి దేవ సహాయం చేయండి ప్రభు. దేవ మా పట్ల మీరే కనికరించండి.
దేవా అదే విధంగా దేవా నీ నామాన్ని తీసుకొని ముందుకు వెళ్ళటానికి మమ్మల్ని బలపరచండి, మా భుజాలని బలపరచండి, స్థిరపరచండి, దేవ కృప చూపించండి, దేవ మమ్మల్ని దేవో తండ్రి ఉత్సహించు ప్రజలుగా, నిన్ను ఊరేగించి ప్రజలుగా మమ్మల్ని అందరినీ మార్చండి గొప్ప. మరి నిజంగానే దేవ ఉదయకాల సమయాన్ని ఇంత దేవోతని నీ కొరకు ఉన్న నీ బిడ్డలతో పాటుగా నేను కూడా అల్పుడు నిన్న నన్ను కూడా దేవ మరి నన్ను దేవ ఈ గ్రూప్ లో ఉంచి దేవ మరి నిన్ను స్తుతిస్తానికి ఘనపరుస్తానికి నిన్ను కొనియాడటానికి ఆశించిన కూడా కరుణాను పట్టుకుని నేను వందనాలు నాయన. వేల్పులలో నేను వంటి వాడు ఎవరు దేవోతని, ఇంత గొప్ప దేవత తప్ప నిజమైన స్తుతులకి అర్హుడు నువ్వు ఒక్కడు మాత్రమే నాయన, స్తోత్రార్హుడు ప్రభా. నిన్న నేడు ఏమి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవో తండ్రి ఇచ్చినా నీకు రుణము తీర్చుకోలేం ప్రభా, అటువంటి గొప్ప దేవుడు నాయన. దేవో తండ్రి దేవ మరి ఒకసారి దేవ దేవ మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీతి నువ్వు మాత్రమే, ఆ నీతిని సంపాదించుకుంటానికి మొదటిగా రాజ్యాన్ని వెతకమన్నారు, నిన్ను వెతకటానికి సహాయం చేయండి, నువ్వు దొరికే వరకు వెతకటానికి సహాయం చేయండి. దేవా చనిపోయిన శవాన్ని ఓ ప్రభు మరియా మగ్ధలేని మరియా ఓ నాకు ఇవ్వండి, నేను మోసుకొని వెళ్తాను అని దేవా దేవ తను పడిన తపన తండ్రి, ఆ తపన మాకు తీసుకొని రండి. దేవ ఓ తండ్రి నా దేవుణ్ణి నేను మోసుకొని వెళ్లేవారుగాను దేవ ప్రతి చోటకు, దేవ ఓ తండ్రి నా దేవుణ్ణి కీర్తించేవారుగాను దేవ ఓ తండ్రి ఉత్సహించి ప్రజలకు దేవ మమ్మల్ని మార్చండి ప్రభు. అనుక్షణం ప్రభు దేవో తండ్రి నిన్ను వ్యక్తపరిచే వారుగా దేవ, నిన్ను నీ యొక్క కాడిని మోసుకునే వారుగా ప్రభు మమ్మల్ని మార్చండి ప్రభు. దేవ సహాయం చేయండి, మొత్తం నీ చేతిలో పెడుతున్నాము నాయన, మీరే మాకు సహాయం చేయండి. మా కొరకు దహన బలిగాను అపరాధ పరిహారార్థ బలిగా మీరే మారి ఉన్నారు తండ్రితోటి, మాకు అనుదినము సమాధాన పరుస్తున్న మా సమాధాన బలిగా గౌడు ఉన్నారు ప్రభు. ఈ వాస్తవాన్ని గ్రహించి అనుదినము నీ వైపు దేవ మళ్ళటానికి నీ వైపే చూడటానికి సహాయం చేయండి. దేవ తండ్రి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని దేవ ఈ మాటను మర్చిపోకుండా ప్రభు. దేవ నువ్వు ఏ విధంగా తగ్గించుకొని దేవ ఈ భూమి మీద బ్రతికి ఉన్నావు. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకుందరు దేవ. ఆ సాత్విక మేము పొందుకోవాలి అంటే నీ వైపు మళ్ళాలి ప్రభు. ఓ కాడిని తీసుకుంటారు నిన్ను చూసి నేర్చుకోమంటున్నారు ప్రభా. మీరు సాత్విక మనసు అయి ఉన్నారు ప్రభా. మేము అనుదినము నీ వైపు చూస్తూ దేవా నీ దగ్గర నేర్చుకుంటానికి మాకు సహాయం చేయండి. బలహీన మమ్మల్ని బలపరచండి, నీ కృపయు నీ కటాక్షాన్ని నీ దినచర్య మొత్తం మీరే మాకు తోడిగా ఉండి బలపరిచి నడిపిస్తారని అడిగి పెడుకుంటున్నాము తండ్రి. సాగిపడుతున్నాం ప్రభువా. సమానం ప్రభువా, ప్రభువా మా నీతి భక్తి మా భక్తిని బట్టి మేము ఇలా లేము కానీ ప్రభువా, కేవలం మీ దగ్గర కలిపము ప్రభువా, నీ అనాధికారి సంకల్పం బట్టి ప్రభువా ఈ ఉద్దేశం మమ్మల్ని భద్రం చేసిన దేవా నీకు అన్నం స్తోత్రము ప్రభువా. దినం మీ ఇలా ఉన్నామంటే కేవలం మీ యొక్క కృప ప్రభువా. ప్రభువా మీరు ఎంత ప్రభువా నీ ప్రేమ వల్లనే ప్రభువా మేము లయం కాలేదు ప్రభువా. మీ ప్రేమ వల్ల రక్షించినారు ప్రభా, మాకు విమోచన ఎక్కువ మనం ప్రభావ, మా పాప పరిహార అర్థ బలిగా మీరు అపరాధ పరిహార అర్థ బలిగా ప్రభావ మీరు ఉన్నందుకు నీకు వందనం ప్రభావ. మాకు ప్రభా నిజమైన దేవుడు ప్రభా, నిత్య జీవించే దేవుడు ప్రభావ, నీకు వందనం స్తోత్రములు ప్రభావ. మా సమస్తం నీవైనా కృతజ్ఞత వందనములు స్తోత్రములు ప్రభా. మా తలంపులు క్రియలు అమలవుతున్న సమస్తం కూడా ప్రభా నీకు అసహ్యమైన ఏ ఉన్నా సరే మాలో నుంచి ప్రభా తీసుకువేయండి ప్రభావండి ప్రభా. మాకు తెలిసి తెలియదు మేము చేసిన దాన్ని బట్టి నేను క్షమాపణ కోరుతున్నాను ప్రభా, మమ్మల్ని క్షమించండి ప్రభా. నీ రక్త ప్రోక్షణ కిందకు వస్తున్నాం ప్రభా. ఈ దినమంతా ప్రభా నిన్ను ఎలా కీర్తించవలనా, నిన్ను ఎలా ఆశ్రయించవలనా ప్రభా,
మాకు నేర్పించండి ప్రభువా. మాకు నాకైతే మాకు తెలియదు ప్రభువా, నాకైతే తెలియదు ప్రభువా, ఎలా ప్రార్థించాలని కూడా నాకైతే తెలియదు ప్రభువా. మాకు నేర్పించండి ప్రభువా, మాకు నేర్పించండి ప్రభువా. ప్రభువా నువ్వు ఏ విధంగా అయితే ప్రభువా ఉండాలని కోరుకున్నావు ప్రభువా, నేను ప్రభువా ఆ లెవెల్ కి మమ్మల్ని తీసుకోవాలండి ప్రభువా. ప్రభువా నిన్ను వ్యక్తపరిచేవారుగా ప్రభువా, ప్రభువా నిన్ను సంతోషపరిచేవారుగా ప్రభువా. నువ్వు ఎన్ని నిమిషం అయితే మమ్మల్ని నిర్మించినారో ప్రభువా, ఆ ఉన్నతమైన ఉద్దేశం ప్రభావ సంపూర్ణంగా మా పట్ల నెరవేర్చండి ప్రభావ, సహాయం చేయండి ప్రభావ, కనికరించండి ప్రభావ. ఈ దినమంతా ప్రభావ నామానికి మహిమ తెచ్చేవారుగా ప్రభావ, ఈ దినమంతా ప్రభావ వారు మన అనునిత్యము గుర్తు పెట్టుకుని ప్రభావ, ప్రభావ అనుక్షణము చూపించేవారుగా ప్రభావ మమ్మల్ని ఉంచండి ప్రభావ. ఈ దినమంతా ప్రభావ చేతులు కప్పెట్టుకుంటున్నాం ప్రభావ, ప్రభావ మేము భూతమైన వాటి మీద మనసు నుంచుగా ప్రభావ, మీ మీద మనసు నుంచుకునే వారిగా ప్రభావ, అనునిత్యం మీ సృహలు మేము బ్రతికే వారిగా ప్రభావ ఉంచండి ప్రభావ. ప్రభావ మిమ్మల్ని పూర్తిగా నీ వసపరచుకోండి ప్రభావ, పూర్తిగా నీ సమాధానం మమ్మల్ని ఉంచుకోండి ప్రభావ. ప్రభావ ఈ దినం అంతా మీ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దర్శించినారు ప్రభావ, నీకు వందండి ప్రభావ. ఎటువంటి అర్హత యోగ్యత లేని నన్ను ప్రభావ మీరు ఎంతగానో ప్రేమించినారు ప్రభావ. ప్రభావ నాకైతే తెలియదు ప్రభావ, ప్రభు నిన్ను ఎలా అర్థం చేసుకోనప్పుడు మాకు తెలియదు ప్రభావ. మీ జ్ఞానంతో జ్ఞానం ప్రతి ఆత్మతో మమ్మల్ని నడిపించండి ప్రభు, సహాయం చేయండి ప్రభు, కృపను చూపండి ప్రభు. ఈ దినమంతా నీ కృపను కనిపించి కోరుకుంటున్నాం ప్రభు, సహాయం చేయండి ప్రభు. ప్రతి ఒక్కరి అవసరతలు కూడా నీ దృష్టిలో తీసుకుపడుతుంది ప్రభావ. మరలా అన్నిటిము ప్రభావ మేము ప్రభావ మీ గడప వద్ద మేము కనిపించుకునే వారిగా ప్రభావ, మాకు నేర్పించండి ప్రభావ, సహాయం చేయండి ప్రభు. పర్లేక మండలి మా తండ్రి దేవా, అంత గొప్ప దేవుడు నాయన, నాయన నాయన నీ బిడ్డను పేరు పెట్టి పిలుచుకుంటున్నావు తండ్రి నాయన. మిమ్మల్ని మేము కలిగి ఉన్నాం ప్రభువా నాయన, ఏసీయ నాయన, ఎంత గొప్ప దేవుడు నాయన. మీ ప్రేమకై నాయన వేలాది వందనాలు ప్రభువా, వేలాది కృతజ్ఞతాస్థుతులు తెలియచేసుకుంటున్నాం ప్రభువా. గడిచిన కాలం నుంచి నాయన ఇప్పటి వరకు అనేక మంది సమయాల్లో నాయన మిమ్మల్ని కాపాడుకొని వస్తున్నావు తండ్రి. మా అక్కలు తీరుస్తున్నావు ప్రభువా, మా అవసరాలు తీరుస్తున్నావు ప్రభువా నాయన. నాయన నీ ప్రేమ ఎంత గొప్ప ప్రేమ నాయన. నాయన మీ వంటి వారు ఒక్కరు కూడా లేరు ప్రభు నాయన. నాయన మీరు మాకు కావాలి ప్రభు, మీ ప్రేమ మాకు కావాలి ప్రభు నాయన. నాయన నాయన నీ బిడ్డలుగానే మేము బ్రతకాలి ప్రభు నాయన. నాయన నీ పాదాల చెంతలే మా బ్రతుకు తండ్రి ప్రభు. దేవా దేవా మీకే వందనాలు, మీకే స్థితులు స్తోత్రం తెలియచేసుకుంటున్నాను తండ్రి. నాయన నాయన వేవేళ దృష్టి దృష్టి పడుతున్నావు రాజా నాయన, అక్కడ దేవరాశి దృష్టి పడుతున్నావు తండ్రి. స్తోత్రాసుడు ప్రభు నాయన, మీకే వందనాలు, మీకే స్థితులు స్తోత్రములు తెలియచేసుకుంటున్నాం ప్రభు. ఈ విధకాల సమయంలో తండ్రి ఈ విధంగా మమ్మల్ని ప్రార్థనలు తీర్చుకునే విధానాన్ని బట్టి నిండు వందనాలు తెలియచేసుకుంటున్నాం తండ్రి. ప్రభా ప్రభా నాయన నాయన ప్రతి ఒక్కరు మారాలి ప్రభా, లోకమంతా కూడా మారాలి ప్రభా నాయన. ఎవరు కూడా నాయన నశించు పోకూడదు ప్రభు నాయన. నాయన ప్రతి చోటకి కూడా నాయన ఇంకా ఇంకా వాక్యాన్ని పంపించండి తండ్రి. మీ దాసులు హలో హలో